75వ ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ఆరోగ్య శాఖ ఆరోగ్య మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొన్నారు. భారతదేశంలో అంటువ్యాధుల జీవనశైలి, వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవడం, త్వరగా గుర్తించి చికిత్స అందించడం, అధిక రక్తపోటుతో 5 నుంచి 10% బాధపడుతున్నారని తెలిపారు. వీటికి తోడు ప్రతి ఏటా 8 లక్షల నూతన క్యాన్సర్ కేసులు వస్తున్నాయని తెలిపారు. సుమారు 8% వృద్ధులు ఇంటి పట్టున ఉండి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ లో అందరికీ ఆరోగ్య సేవలు అందించే దృక్పథంతో భారత ప్రభుత్వం ఆరంభించిన వినూత్న కార్యక్రమమే ఆయుష్మాన్ భారత్ అని పేర్కొన్నారు. దాని వెనకాల తెలంగాణ రాష్ట్ర ఎంత డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి డాక్టర్లు, ప్రతి నర్సు, ప్రతి ఏఎన్ఎం, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గౌరవ మంత్రి గారి యొక్క శ్రమ, ఇవన్నీ కలిసేనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది. భారతదేశంలో 3వ స్థానంలో మనం ఉన్నాము అంటే దాని వెనకాల మనం పడ్డ శ్రమ, కరోనా టైంలో తీసుకున్నటువంటి చర్యలు. ఆ రోజు కరోనా 2 సంవత్సరాలు 2 దఫాలుగా వచ్చినప్పుడు కొన్ని వేలాది మంది ప్రజలు చనిపోయినప్పుడు డాక్టర్లు కూడా రిస్క్ తీసుకొని చాలామంది డాక్టర్లు కూడా చనిపోయారు, చాలామంది నర్సులు కూడా చనిపోయారు. అయినా కూడా ఒక యుద్ధం మాదిరిగా మనం పక్క దేశంతో పోట్లాడినప్పుడు సైన్యం ఏ విధంగా వెనుకాడు వెయ్యదో అదేవిధంగా మన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా మన కరోనా మీద యుద్ధం చేసినాం. ఏ విధంగా వాళ్ళని అక్కడ చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా భారతదేశంలో ఈ తగ్గించడమే కాకుండా రోగాలు రాకుండా మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి మందులు కూడా, శరీరాన్ని వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి మందులు కూడా ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. పరిస్థితులలో కరోనా అనేది మనం చూసాం 2 ఇయర్స్ లో మనందరం ఎంత బాడీ మన సఫర్ అయింది, మన సొంత వాళ్ళు కూడా కోల్పోయాం. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనకి ఆయుష్ సిస్టమ్ మనకి చాలా అవసరం. మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి, వ్యాధులను ఎదిరించే శక్తి, వ్యాధులను తట్టుకునే శక్తి అన్ని స్పెషాలిటీ